సొసైటీలో మీడియా ప్లే చేసే రోల్ చాలా కీలకం ముఖ్యంగా సినిమాలు సమాజం మీద చూపే ప్రభావం అంతా ఇంత కాదు మంచో చెడో తెలియకపోయినా చాలా మంది సినిమాలను అందులో హీరోలను ఫాలో అవుతుంటారు పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్న మతి లేకుండా పిచ్చి ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు కొందరైతే హీరోయిజాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తప్పుడు పనులు చేసేవాళ్ళు కొందరు కామన్ ఆడియన్స్ తో ఎలాంటి సమస్య ఉండదు గాని ఇలాంటి బ్యాచ్తో ఉన్న సమస్య మొత్తం ఉంటుంది సుప్రీం హీరో సాయిధరం తేజ్ కు ఆయన కొత్త సినిమా గాంజా శంకర్ యూనిట్ కు ఇదే విషయాన్ని కాస్త క్లాస్ గా చెప్పారు పోలీసులు వెంటనే టైటిల్ మార్చాలంటూ నోటీసులు జారీ చేస్తారు ఒకవేళ సినిమాలో గాంజాను ప్రోత్సహించే కంటెంట్ ఉంటే మాత్రం జైలు శిక్ష తప్పదంటూ నోటీసుల్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎందుకంటే సినిమా హీరోలను వాళ్ళ ఫ్యాన్స్ ఫాలో అవడం చాలా కామన్ సినిమా హీరో క్రైమ్ చేసినా దాన్ని హీరోయిక్ గా చూపిస్తారు కాబట్టి యూత్ కూడా అదే దారిలో వెళ్లే ప్రమాదం ఉంది ఆ మధ్య కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఓ వ్యక్తి రాఖీ బాయ్ అవ్వాలంటూ ఏ పాపం తెలియని ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపేశాడు ఇలా సినిమా ప్రభావం కొందరు వ్యక్తులపై చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే తీసే సినిమాలు చాలా జాగ్రత్తగా క్రైమ్ ను కూడా హీరో యాంగిల్ లో చూపించొద్దు ఇదే విషయాన్ని నోటీసుల్లో మూవీ యూనిట్ కు అర్థమయ్యేలా చెప్పారు పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గంజాయ్ డ్రగ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది దానికి తోడు ఇలా తో సినిమాలు వస్తే మంచి ఉత్తేజం ఎలాంటి యూజ్ లేదు అంటున్నారు పోలీసులు కేవలం గంజాయి శంకర్ యూనిట్ మాత్రమే కాదు మిగతా డైరెక్టర్స్ కూడా సినిమాలు తీసేటప్పుడు కాస్త సొసైటీ హ్యూమన్ యాంగిల్ కూడా ఆలోచించి తీయాలి అంటున్నారు